ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంట్రా, నువ్వేమైనా గాంధీ మహాత్ముడిని అనుకుంటున్నావా? ఒక చెంప మీద కొట్టే రెండో చెంప చూపించడానికి? నన్ను ఎంత కొట్టినా సరే మీరు డబ్బులు ఇవ్వకుండా నేను ఇక్కడి నుంచి కదలనే కదలను. రే, ఇడి ఒళ్ళంతా కొవ్వు పట్టేసిందిరా, ఎంత కొట్టినా దెబ్బ అనట్లేదు. మీరు కూడా వచ్చి తలా వచ్చేయండిరా. కుమ్మండ్రా. కాళ్ళ మీద పొట్టండిరా. సూపర్. ఇంకా నా కళ్ళ ముందే ఉంటే ఖచ్చితంగా కాల్లో చేయో ఇరగొట్టి హాస్పిటల్లో పడేస్తా. ఓరా, మాకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే అందరూ కలిసి ఇలా కొడతారా? రేయ్, లేరా, ఇక్కడే ఉన్నావంటే చంపి పాతి పెట్టేస్తా. ఓరా. ఆ బుల్లెట్ కుమార్ గారికి నాకు భలే దొరికేవరాలుడు. అబ్బా గిరిజా, వందేళ్లు తెలుసా నీకు? నీకే ఫోన్ చేస్తున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. మంచి హుషారులో ఉన్నారు, ఏం జరిగింది? నీకు ఆ ఫొటోస్ వీడియోస్ పంపిస్తున్నాను, నువ్వు చూడు, ఓకేనా? వీటితో ఇప్పుడు ఏం చేద్దామని? ఈ వీడియోస్ ఫొటోస్ మా అక్కకు పంపించి ఈశ్వరి వల్లే ఇదంతా అని ఉన్నవి లేనివి చెప్పి అక్కనే రెచ్చగొడతాను. హా దెబ్బతో ఈశ్వరి కట్టు తిట్లు, ఇటు సుందరాన్ని కూడా ఆఫీసు మెట్లు కూడా ఎక్కనివ్వదు. దాంతో ఇంట్లోనూ ఆఫీసులోనూ మడతే రాజ్యం. అర్థమైందా గిరిజా? అబ్బా ఎంత వినసొంపుగా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం? త్వరగా అవన్నీ మీ అక్కకి పంపించండి. పంపించేశాను, ఇప్పుడే అక్కకు ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వు ఫోన్ పెట్టే. అక్క, 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 ఎంత పని జరిగిందక్క? ఆ బుల్లెట్ కుమార్ గారు, వాడి గ్యాంగు అల్లుణ్ణి చిత కొట్టేశారు. దీనంతటికీ కారణం ఆ ఈశ్వరేనక్క. ఆఫీసు బిజినెస్ అని లేనిపోనివన్నీ చెప్పి అల్లుడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మా నల్లుడు మనకి దక్కడకో. నాకు తెలిసి అల్లుణ్ణి ఆఫీస్ మానిపించడం బెటర్ అక్క. హాయిగా నీ కాళ్ళ ముందే ఉంటాడు. ఇక మీదట మనం గాని మన అల్లుడు గాని ఈశ్వరి మాటలు విన్నామంటే మన పని అంతేనక్క. నా పాటికి అక్క, నా పాటికి నేను మాట్లాడుతున్నావు, నువ్వు ఏంటక్క నువ్వే మాట్లాడవు. అక్క కాదు బాబాయ్, నీ కూతురు. వామ్మో, అమ్మో, అనవసరంగా చేశానే.
అమ్మో వీడియో కాల్. ఏంటి బాబాయ్ ఫోన్ కట్ చేసావు? నువ్వు అనుకోలేదు ఈశ్వరి. అదే అది అత్తయ్యకి చెప్పి నన్ను ఇరికించి చిన్నయ్యని ఆఫీస్కి రాకుండా చెయ్యాలని అనుకున్నావు. కాకపోతే అత్తయ్య ప్లేస్లో మీ మాటలన్నీ నేను వినటం వల్ల ఇలా కంకు తినాల్సి వచ్చింది అంతేగా. అది వావ్ బాగానే బాగానే ప్లాన్ చేసావు బాబాయ్. నా దగ్గర కూడా ఇలాంటి ప్లానే ఒకటి ఉంది చెప్పనా? ఏంటది? అదే బాబాయ్, మన త్రిపుర ఉంది కదా, అదే మీ త్రిపుర. మీ మధ్య ఉన్న ఆ విషయం గురించి ఒకసారి అత్తయ్యతో మాట్లాడాలి. వద్దు 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 అమ్మా, ప్లీజ్ నీకు దండం పెడతాను అమ్మా. అబ్బా లేదులే బాబాయ్, అసలే లేట్ చేసి ఇంతవరకు తెచ్చుకున్నాను. ఈ మ్యాటర్ ఎప్పుడో డీల్ చేయాల్సింది. పోన్లీ పాపం బాబాయే కదా అని ఆగాను, ఇప్పుడు మాత్రం ఆగను. త్రిపుర పెన్ని గురించి అత్తయ్యతో మాట్లాడే టైం వచ్చింది. వద్దమ్మా వద్దమ్మా, తప్పైంది. అక్కకి చెప్పాలనుకోవటం నా తప్పే ఈశ్వరి, నన్ను క్షమించు. అంతేకాదు బాబాయ్, ఆ బుల్లెట్ కుమార్ చిన్నయ్యని కొడుతుంటే ఆపకపోవటం కూడా నీ తప్పే. చెప్తాను ఆ బుల్లెట్ కుమార్ గాడి పని, చెప్తాను నీ పని కూడా చెప్తాను. తప్పింది, ఇదిగో వెంటనే నా ఫోన్ లో ఉన్న వీడియోలు ఫోటోలు అన్ని డిలీట్ చేసేస్తాను. ఓకేనా? ఒక నిమిషం. అమ్మా డిలీట్ చేశాను, మొత్తం డిలీట్ చేశాను. అలాగే నువ్వు కూడా త్రిపుర గురించి అక్క దగ్గర డిస్కషన్ పెట్టమాకే. అమ్మా ఎవరు ఫోన్ ఎత్తారో చూసుకోవారా? ఇక్కడ ఉండకూడదు. అమ్మో ఇవన్నీ అత్తయ్య చూస్తే అనవసరంగా బాధపడుతుంది, వెంటనే డెలీట్ చేయాలి. బుల్లెట్ కుమార్ నాచు నేనే కొడతావా, చూస్తూ ఉండు నీ గుండెలోకి బుల్లెట్ ఎలా దించుతాను. సుందరమూర్తిలో మార్పు తీసుకురావడం కోసం ఈశ్వరి చేసే ప్రయత్నం మంచిదే, కానీ దానివల్ల సుందరం ఆపదలో పడుతున్నాడు, ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నాడు. నా కొడుక్కి ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందోనని భయం భరించలేకపోతున్నాను స్వామి. నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి తండ్రి.